నా పేరు నవీన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నామీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్ మాస్టర్లో న్యూ స్టైల్ వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ఫ్రెండ్స్. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ తర్వాత ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలోచన, మనం కైన్ మాస్టర్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో కంప్లీట్గా తెలుసుకుందాం. లెట్స్ గో టు ద వీడియో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కైన్ మాస్టర్లోకి వచ్చి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి 1:1 రేషియో అయితే తీసుకోండి. 1:1 రేషియో తీసుకున్న తర్వాత మీరైతే ముందుగా ఏదైనా పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేయాలనుకున్నారో ఆ పిక్ని అయితే సెలెక్ట్ చేసుకుని మీరు మీ పిక్తో ఎడిట్ చేయాలా లేకపోతే హీరో పిక్స్తో ఎడిట్ చేయాలనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరైతే ఎవరి పిక్తో ఎడిట్ చేయాలనుకున్నారో ఆ పిక్ని అయితే సెలెక్ట్ చేసుకుని, నేనైతే నా పిక్తో ఎడిట్ చేసుకోవాలనుకున్నాను. ఇక్కడైతే పిక్స్లోకి వెళ్ళి నా పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, ఇందులో చాలా పిక్స్ ఉన్నాయి. ఇక్కడైతే నేను ఈ పిక్ని సెలెక్ట్ చేసుకుని దీని మీద రైట్ మార్క్ ఇచ్చాను. దీన్ని ఇక్కడ పాన్ అండ్ జూమ్ కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు అయితే ఈ విధంగా కొంచెం డ్రాగ్ చేసుకోండి, 2 ఫింగర్స్తో చేసుకుని ఇక్కడ ఈక్వల్ మీద ఇచ్చి రైట్ మార్క్ ఇవ్వండి. దీన్ని మీరు ఎన్ని సెకండ్స్ వరకు కావాలనుకున్నారు అన్ని సెకండ్స్ అయితే డ్రాగ్ చేయండి. నేనైతే వాట్సాప్ స్టేటస్ మాత్రం 30 సెకండ్స్ కావాలనుకుని 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే దీనికి కొంచెం అడ్జస్ట్మెంట్ సాచురేషన్ అనేది కొంచెం పెంచండి, ఒక 4% కానీ 5% కానీ. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తానంటే లేయర్ మీద క్లిక్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్పోర్ట్లో మీకు ఒక గ్రీన్ స్క్రీన్ లింక్ అయితే ఇస్తాను, దీన్ని అయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇక్కడ చేసేయండి. దీన్ని ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్రోమాకి అప్లై చేయండి. దీని వాల్యూమ్ మొత్తం తగ్గించుకొని దీన్ని ఎక్కువ ఉంటే అయితే కట్ చేసేయండి, లేకపోతే ఈ విధంగా ఉంచుకోండి. దీన్ని అయితే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ క్రోమాకి అని ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది, దీన్ని ఆన్ చేసి క్రోమాకి ఆప్షన్ ఇక్కడైతే దీన్ని 3950 ఈ విధంగా అయితే సెట్ చేసుకుని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఇప్పుడు చూసినట్టయితే ఇంకొంచ ఫ్రెండ్స్, మన వీడియో మీద అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. దీనికైతే ఒక మంచి సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకొన్ని క్రోమాకి అయితే కరెక్ట్గా అప్లై చేయండి. దీనికి కూడా అడ్జస్ట్మెంట్ సాచురేషన్ అయితే కొంచెం పెంచండి. పెంచినట్టయితే ఇంకొన్ని కొంచెం గ్రీన్ కలర్లోకి అయితే చేంజ్ అయింది. ఈ విధంగా సాచురేషన్ పెంచుకుంటే మీకు ఇంకా వీడియో కలర్ఫుల్గా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్లో వీడియో ఎలా ఉందో ఆ విధంగా అయితే వీడియో ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. దీన్ని స్క్రీన్ షాట్ కొట్టుకొని మీరు థంబ్నైల్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే ఇక్కడ చూసినట్టయితే మీకు బోర్డర్ అనేది యాడ్ చేయాలి. బోర్డర్ కూడా నేను అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. బోర్డర్ కూడా అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకొక ఫ్రెండ్స్ మీకు బోర్డర్ కూడా ఇచ్చాను, దీన్ని కూడా స్ప్లిట్ స్క్రీన్ నొక్కి ఫుల్ సైజ్ పెట్టుకొని దీన్ని కూడా డ్రాగ్ చేయండి. 30 సెకండ్స్ వరకు అయితే దీన్ని కూడా డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత ఇంకా దీనికి మనం వీడియో అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే వీడియోని అయితే క్రియేట్ చేసుకున్నాం. దీనికి మనం సింపుల్గా అయితే సాంగ్ అయితే ఇవ్వాలి, లేకపోతే దీనికి ఇంకా లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీకు అయితే యాటిట్యూడ్ అనేది ఒక సింబల్ యాటిట్యూడ్ అనేది ఒక నేమ్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మీకు ఇస్తాను. మీరు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నాకైతే డౌన్లోడ్లో ఉంది, నేను అది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ యాటిట్యూడ్ అనేది కదా, దీన్ని తీసుకొని వచ్చి ఈ విధంగా అయితే మీరు పైన సెట్ చేసుకోండి. ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకోండి ఒక కార్నర్లో. మీరు లేకపోతే ఇటు రొటేట్ కావాలన్నా ఇటు తిప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని కూడా అయితే రైట్ మార్క్ ఇచ్చేసి 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. డ్రాగ్ చేసి మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇంకా వీడియోకి మనం సాంగ్ ఒకటి యాడ్ చేయాలి ఫ్రెండ్స్. మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది, మనం వీడియోకి సాంగ్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ మ్యూజిక్లోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్, నేనైతే ఏం సాంగ్ యాడ్ చేశాను తెలుసు కదా, కలర్ ఫోటో సాంగ్ అయితే నేనైతే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేశాను. మీరు కూడా నా ఫుల్ వీడియో కావాలంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మీకు నచ్చిన సాంగ్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తారు, సాంగ్ అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ సాంగ్ ఎక్కువ ఉంటే ట్రిమ్ టు రైట్ ప్లేడ్ అయితే చేయండి. ఇక్కడ ఫుల్ హెచ్డి 1080p ఫ్రేమ్ రేట్ 50లో పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.